పేదల సంక్షేమ నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఆయన తన సొంత డబ్బులతో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా చదివి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషం నింపాలని ఆయన సూచించారు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు గంప గోవర్ధన్. ఉచిత శిక్షణ తరగతులకు సహకరించిన వ్యాపారవేత్త సుభాష్ రెడ్డిని అభినందించారు. వాళ్ళకున్నంత సబ్జెక్ట్ మాకు ఉండదు కదా, మా మా దారంగా రాజకీయాల గురించి ఆలోచన ఉంది. వీళ్ళేమో మేధావారు. ఈరోజు ఈ ప్రీ కోచింగ్ కార్యక్రమంలో అతిథిగా వచ్చినటువంటి మా మిత్రులు, ఈ కోచింగ్ వెనకాల తన అమూల్యమైన ఆలోచనలు పంచుకుంటూ నాకు తెలుగుని ఈ క్యాంపు ప్రమాణంగా నడుస్తున్నటువంటి మా మిత్రులు ఆత్మలు సుమయ్య గారు, సుభాష్ గారు ఈ కోచింగ్